చాలా మంది మన పార్లమెంట్ యూజర్స్ ఏంటంటే అంటే లీడర్స్ కాని వాళ్ళు సామాన్యమైన మనుషులు, డబ్బులు వాళ్ళే తీస్తారు మనకు వస్తాయి కదా అనుకుని తిరిగి మనల్ని కట్టమంటున్నారేమో 6,000 అని. ఈ క్రిప్టో కరెన్సీ సిస్టమ్ ఎంటర్ అయింది చాలా విషయం తెలియక మన లీడర్స్ కానీ కింద డౌన్ లీడర్స్ కానీ సరిగా ప్రచారం చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ డబ్బులు కట్టాలి ఏంటి అనేటట్టుగా ఉన్నా అనే ఒక నెగిటివ్ థాట్స్ లో కూడా చాలా మంది వచ్చి ఉన్నారు. సిస్టమ్ అయితే మంచిది, సిస్టమ్ చేస్తుంది ప్రతిదీ కూడా మంచిది అందరికీ తెలుసు, కానీ ఇండియాలో పీపుల్ కాన్సెప్ట్ అంటే ఎక్కడి నుంచి డబ్బు మనకు వస్తే మనం డెవలప్ అవుతాం కదా, ముందు మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి అనే ఆలోచనతో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆలోచిస్తున్నారు ఇండియాలో. అంటే ముందు మనం ఇస్తామని చెప్పాం కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తాం, వాళ్ళది తప్పు కాదు. కానీ సిస్టమ్ క్రిప్టో కరెన్సీ ఎంటర్ అయింది, ఈ రకంగా మార్పులు చేర్పులు జరిగిన చాలా మంది లేక ఇట్లా తప్పుగా అనుకుంటున్నారు. మరి దయచేసి సీనియర్ స్టేటస్ నేను ప్రత్యేకంగా మనం చేసుకుంటుంది ఏమిటంటే, మరి ఎక్కువగా దీని గురించి ఇంకా క్లారిటీగా ఫుల్ గా క్లారిటీగా వచ్చి చాలా మందికి తెలియపరచడానికి అవకాశం ఉంటే డే టైమ్ అయినా ఒక మీటింగ్ పెట్టి వెళ్తే వీక్లీ 1 సార్ 2 సార్ 3 సార్ ఇప్పుడో 2 రోజులకు 3 రోజులకు కలిసి పెట్టి ఇంకా దీన్ని ఇంకా చాలా మందికి సబ్జెక్ట్ నేర్పగలరని చెప్పగలరని హృదయపూర్వకంగా మన పార్లమెంట్ టీం లీడర్స్ అందరికి హృదయపూర్వకం కోరుకుంటూ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలిపించుకుంటూ అయోధ్యరం కొత్త వలస విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సార్. మంచి విషయాన్ని షేర్ చేశారు సార్ మీరు. ఎస్, ఇక్కడ లీడర్స్ అంతా కూడా మరి గమనించాలి. మరి ఎస్ క్రిప్టోకి మరి సిస్టమ్ మనకు చెప్తూనే మన ఓన్ క్రిప్టోని తీసుకొస్తున్నామని చెప్పింది. మరి అలా చెప్పినప్పుడు మనం అందరం కూడా వెల్కమ్. మరి అలాగే మనం ఇప్పుడు ఏదైతే ఈ యొక్క క్రిప్టోలకి ఎంటర్ అయ్యామో మరి వండర్ఫుల్. సో ఇదిని మనం తెలుసుకోవాలి సార్ చెప్పినట్టుగా, మనం తెలుసుకొని ప్రతిదీ మన యొక్క డౌన్ టైంకి మనం చేరవేయాలి. సో అంతేకాకుండా మరి ఇప్పుడు మనకు వచ్చే ప్రతి డిపిని సో సిస్టమ్ ఆల్రెడీ చెప్తుంది, ఈ యొక్క డిపిలన్నీ కూడా టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్తాయి, టోకెన్ ఫార్మింగ్ చేసిన తర్వాతనే మనకు బిఎస్డిలు గా మారుతాయి. ఒక బిఎస్డి గా బయటకు వచ్చింది అని అంటే మనం అక్కడ నుండి మరి మెటా అలాగే మెటా నుండి మనం ఎన్ని కరెన్సీకి మారే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మరి ఫస్ట్ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంది, సిస్టమ్ మనకు క్రిప్టో కరెన్సీలోకి ప్రవేశిస్తున్నప్పుడు మరి ఈ యొక్క సిస్టమ్ ఆ యొక్క కరెన్సీని మన యొక్క మెటా టోకెన్ని మనకు మనం ముందుంచుతున్నప్పుడు మనం ఖచ్చితంగా మరి ఒక ఇంటర్నేషనల్ కరెన్సీతో కన్వర్ట్ అవుతూ మరి అలా బిఎస్డిని సో బిఎస్డితో పాటు మనకు బినాన్ స్మార్ట్ ఎక్స్చేంజర్ని సాయంతో మనమంతా కూడా మన యొక్క ఓన్ మనీతోని మనం ఆ యొక్క టోకెన్స్ ఆ యొక్క కాయిన్లు కొని మరి ఇక్కడ మన మెటా టోకెన్లు తీసుకోవడం జరిగింది. కాబట్టి సిస్టమ్ మరి మనకి ఇక్కడ ఫస్ట్ ఫేజ్, థర్డ్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ చెప్పింది. కాబట్టి ఆ యొక్క అన్ని ఫేజ్ల్లో మనందరినీ కూడా ఆ యొక్క అన్ని లెవెల్ టు లెవెల్లో అన్ని సమకూర్చుతూ మరి ఇంతే మరి మనం ముఖ్యంగా గమనించాలి. లాస్ట్ టైం కూడా షేర్ చేసుకోవడం జరిగింది, ఒక క్రిప్టో కరెన్సీని ప్రపంచానికి పరిచయం చేయాలంటే రకరకాల కంపెనీలు కొన్ని సంవత్సరాలుగా వర్క్ చేసుకొని వాళ్ళు వారి యొక్క కాయిన్ ని బయటకు తీసుకురావడం జరిగింది. కానీ మనకు సిస్టమ్ పర్వన్ ఇంటర్నేషనల్ అయితే ఉందో మరి అంతే స్పీడ్ గా మనకు మే 21 తర్వాత ఖచ్చితంగా మరి మిడిల్ ఎక్స్చేంజర్ వ్యవస్థ నిలిచిపోయింది అనగానే మరి మనకు అనౌన్స్ చేసి మరి మే 21 నుండి మరి జూలై 28 వరకు అంటే ఎగ్జాక్ట్లీ మనకు కొన్ని 1 పాయింట్ అంటే 1.5 నెలల్లోనే మనకు సిస్టము ఈ యొక్క మెటా రూపాన్ని అలాగే ఆ యొక్క సబ్జెక్టుని మరి ఆ యొక్క సాఫ్ట్వేరు సిస్టమ్ అంతా కూడా క్రియేట్ చేసి మనం ముందుంచడం మరి అలాగే ముందుంచి మరి ఈ యొక్క బిఎస్డిల ద్వారా మరి మెటాల్ని పర్చేస్ చేయడం, ఆ యొక్క మెటాలన్నీ పర్చేస్ చేసిన తర్వాత కూడా అంత స్పీడ్లో వర్క్ చేసుకుంటూ కూడా సిస్టమ్ మనకు ప్రతిరోజు మనం ఏదైతే విలువతోని ఇక్కడ మెటాల్ని తీసుకోవడం జరిగిందో ప్రతిరోజు ప్రతి క్షణం మన యొక్క మెటాల్లో అక్కడ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. మరి వాటిని ఎంతమంది గమనిస్తున్నారని నాకు తెలియదు. మరి ప్రతి క్షణం మనం అక్కడ సో జస్ట్ 1-2 మినిట్స్ ఒకసారి చూసుకుంటే అక్కడ పాయింట్లలో ఖచ్చితంగా మార్పు జరుగుతూనే వస్తుంది. మరి డే బై డే మనకు 500 పాయింట్స్ అనుకుందాం, 1000 అంటే మనం 1000 పాయింట్ అనుకుందాం, అలాగే మరి ఒక మీటా అనుకుందాం, 1.5 మీటా. సో ఎవరికి ఎంతైతే విలువ గల మనం ఎంతైతే హెవీ అమౌంట్ పెట్టి ఇక్కడ మీటాల్ని పర్చేస్ చేయడం జరిగిందో మరి వాళ్ళకి అంతే విధంగా ఇక్కడ మేము 65-70,000 తో చేసాం. కాబట్టి మాకు ఎవ్రీడే 1 మీటా మాకు రిలీజ్ కావడం జరుగుతుంది. కాబట్టి మరి మేము అదే విషయంగా మన యొక్క ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసుకొని మరి మన యొక్క సీడ్ ఫండింగ్ లో మరి సీడ్ వాలెట్ లో ఏం జరుగుతుంది,
మరి నేను ఎన్ని తీసుకున్నాను, ఎన్నిసార్లు తీసుకున్నాను, మరి ప్రతి క్షణము, మరి ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి మనకు వచ్చే రివార్డ్, సో అక్కడ ఎంత మారుతుంది అనేది ప్రతిరోజు చూస్తున్నాను నేను. సో చూడాలి కూడా, మనం ఒక పని మీదనే ఉన్నాము, మనం ఒక పెద్ద ఏమంటాం ఖచ్చితంగా జాబ్ ఎక్కడ చేసినా గానీ మనం జాబ్ కరెక్ట్ గా చేస్తేనే ఆ యొక్క టయాన్ని సిస్టమ్ అంటే కంపెనీ ఇచ్చిన టయాన్ని మనం అక్కడ ఉంటేనే, మరి ఆ యొక్క వర్క్ చేస్తేనే మనకు మంత్లీ సాలరీ వస్తుంది. మరి ఇక్కడ మనకు ప్రతిరోజు రివార్డ్స్ మరి వస్తూనే ఉన్నాయి, ప్రతిదీ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది, మరి మనం ఇక్కడ ఎందుకు పట్టించుకోవడం లేదు? కాబట్టి ఇదే కాదు, మరి సార్ చెప్పినట్టుగా మరి హనుమ ఎస్ ఇక్కడ మరి తెలిసిన లీడర్స్ ఇక్కడ అమితిస్తో క్వాడ్ జాయింట్ ఉన్న లీడర్స్ కూడా మరి అర్థం కాకుండా మరి అయోమయంలో మరి అక్కడ టీములన్నింటినీ కూడా మరి ఇక్కడ విచ్చరవిడిగా చేసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మీరంతా కూడా మీ ప్రతి టీమ్ తోటి వాట్సాప్ గ్రూప్ ద్వారా, ఈ యొక్క జూమ్ లింకుల ద్వారా, అలాగే మనకు టెలిగ్రామ్ లో జరుగుతున్నటువంటి జూమ్ ల మీటింగ్ల ద్వారా మరి తెలుసుకొని ప్రతిదీ కూడా మరి యాక్సెస్ గా మనటువంటి మీకు అప్లై చేస్తూ అందరినీ కూడా ముందుకు తీసుకొస్తూ అందరం కూడా బిలియనర్స్ మరి ముందంజలో ఉండాలని సో ఆశిస్తున్నాను.